नमस्ते वेलकम टू श्री सत्य न्यूज नेनु मी आदिलक्ष्मी मुंदुगा हेडलाइंस క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదిమూలపు సురేష్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్ష నగరంలో ఘనంగా ఈస్టర్ పర్వదినం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ సోదరులు సందేశం ఇచ్చిన దైవ సేవకులు నగరంలో మేయర్ గంగాడ సుజాత విస్తృత పర్యటన పలు డివిజన్లలోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రజలకు ఈస్టర్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు 13 జిల్లాల న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువనేత ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు నిరంతరం కోర్టులు కేసులతో బిజీగా ఉండే న్యాయవాదులకు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు తిరుపతి విజయవాడకు జరుగుతున్న బ్యాచ్ల క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు నిర్వాహకులు సాగర్ నాగభూషణం మల్లికార్జున్ షణ్ముగం తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ యువనేత ఆయన ఆయన కూడా గొప్ప క్రికెటరే బాగుంది ఎస్పెషల్లీ కరోనా టైంలో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు మళ్ళీ సీరియస్ అవుతుంది పేషెంట్స్కి కూడా సో ఇలాంటి టోర్నమెంట్స్ ఎంకరేజ్ చేయడం చాలా మంచిది ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒంగోలు శర్మ కాలేజ్ బాగుంటుంది నాకు ఈ గ్రౌండ్ బాగా నచ్చింది వన్ ఆఫ్ ద ప్రౌడ్ రంజీ గ్రౌండ్స్ ఇది ఒంగోలుకి రంజీ కూడా ఆడే గ్రౌండ్ ఇక్కడ సో ఇలాంటి టోర్నమెంట్స్ ఎంకరేజ్ చేయటం చాలా మంచిది ఇట్స్ వెరీ గుడ్ ఫ్యూచర్కి మన ఫిట్నెస్కి అయినా ఒకటి ప్రొఫెషనల్స్ అంటే లాయర్లు అన్నా ఇంకెవరన్నా క్రికెట్ స్పోర్ట్స్ ఆడరు చాలామంది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క లైఫ్లో మినిమం 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ 1 అవర్ ఎక్సర్సైజ్ ఉంటే మనం ఎవరు కరోనా గురించి భయపడాల్సిన అవసరం ఉండదు అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ సొసైటీలో కాంపిటేటివ్ వరల్డ్లో ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం సో ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ థ్యాంక్స్ మళ్ళీ అసోసియేషన్కి నన్ను పిలిచినందుకు సో మా చిన్నపిల్లలకి నాకు ఆ టోర్నమెంట్స్కి అలవాటు పెద్దోళ్ళతో ఇవాళ ఫస్ట్ టైం ఇంట్రాక్షన్ అవుతుంది ఇది వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడమే నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది అందరు నాకంటే పెద్దోళ్ళు ఎక్కువ మీరు హోస్ట్ చేయడం ప్రకాశం జిల్లా అది కూడా మన జిల్లాలో జరగటం అవి 13 ఇయర్స్కి ఒకసారి నేను చెప్పినట్టున్నారు సో అది కూడా నన్ను పిలవటం ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు కొండ మీద ఓపెన్ చర్చిలో క్రైస్తవ సోదర సోదరీమణులు భారీ ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేశారు సిలువపై మరణం పొందిన యేసు తిరుగు లేచిన ఈ రోజు సంతోషంతో క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగ నిర్వహించుకుంటున్నారు దైవ సేవకులు సందేశాన్నిస్తూ ప్రపంచ మానవాళి కోసం యేసుప్రభువు సిలువనందు మరణించి తిరిగి లేచారని అన్నారు ప్రతి క్రైస్తవుడు పరోపకారి సేవలో పునీతులు కావాలని పిలుపునిచ్చారు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకం కోసం సిలువపై మరణించి తిరిగి లేచిన శుభ సందర్భంగా
క్రైస్తవ సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగను క్రీస్తు బోధలు అనుసరిస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకున్నారు. ఇంతవరకు ప్రభువా వారికి మంచి ఆరోగ్యము బలము దయచేసావు. అవును పౌలు అంటున్నాను, నేను శరీరముతో ఉండుతా మీ కొరకే మీ మేలు కొరకు అంటున్నాడు. ఆ రీతిగా ప్రభువా నీ దాసులను శరీర రీతిగా మంచి ఆరోగ్య బలము అనుగ్రహిస్తూ ఆత్మతో నింపి ఇంతవరకు వాడుకున్నారు. ఇక ముందు చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలు బహిష్కరించారని, నిజమైన నాయకుడు ఎవ్వరూ ప్రజాక్షేత్రం నుంచి పారిపోరని, బరిలో దిగి విజయమో వీర స్వర్గమో తేల్చుకుంటారని, సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఎన్నికలను బహిష్కరించి వెన్ను చూపడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చుండూరి రవిబాబు అన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతపాడు గుండాయిపాలెం దేవరంపాడులో ఎన్నికలలో నిలబడిన జెడ్పీటీసీగా పోటీలో ఉన్న చుండూరి మల్లేశ్వరి ఎంపీటీసీ అభ్యర్థి శ్రీవాణిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాయిపాలెం సర్పంచ్ సౌజన్య, పాతపాలెం సర్పంచ్ కోదండరామయ్య, ఒలేటివారిపాలెం సర్పంచ్ రామారావు, ఉలిచి వైసీపీ నాయకులు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి అంకయ్య, గ్రామ పెద్దలు పేతురు అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోల్ మండలానికి జెడ్పీటీసీ అభ్యర్థిగా మా శ్రీమతి కోమలేశ్వర గారు మరియు దేవరంపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా ముప్పవరపు గీత గారు పోటీ చేస్తున్నారు గుండాయపాలెం దేవరంపాడు ఎంపీటీసీ పరిధిలో మేము ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రజలు బ్రహ్మరథం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళని ఓట్లు బహిష్కరించమని అడుగుతున్నప్పటికీ ప్రజలు ఎవరు ఆగేటట్లేరు 190% మంది ప్రజలు పాల్గొని ఓటింగ్లో పాల్గొని జగనన్నకు మద్దతుని తెలిపి ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలకు బాసటగా ఆయనకి గుర్తుగా గౌరవంగా ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అత్యధిక మెజార్టీ తోటి వాసన్న గారి గౌరవాన్ని ఈ ప్రాంతం నుంచి నిలబెడతారని ప్రజలను ఆశిస్తూ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఓటింగ్లో పాల్గొని అత్యధిక మెజార్టీని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కోమలి గారు జెడ్పీటీసీగా నేను ఎంపీటీసీగా అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నారు అందరు జగన్ గారి సంక్షేమ పథకాలు ఇంటింటికి తీసుకొచ్చారు అదేవిధంగా మేము కూడా ఆయన అనుసరించి ప్రజలందరికీ సహకరించాలని కోరుకుంటూ మమ్మల్ని గెలిపించాలని గుర్తు మీద ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరు పనులు వాసన ద్వారా మనం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు ఓటింగ్కు గైరుహాజరైతే ఈ ఓటింగ్ అంతా మాదని మభ్యపెట్టే ఏర్పాటు చేస్తున్నారు మరి వాళ్ళ మాటలు నమ్మకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామం నుంచి 90% ఓటేసి ఈ ఒంగోలు మండలంలోనే జీవితంలో బులెటిన్లు విరామం సాంస్కృతిక చైతన్యం ద్వారానే సామాజిక వికాసం కలుగుతుందని రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ వంగపండు ఉషా తెలిపారు ఘంటసాల స్వరాంజలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ముందస్తు ఉగాది వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు సమాజంలో నెలకొన్న అసమానతలు తొలగాలంటే ఆటాపాట ఉపయోగపడుతుందని అన్నారు సాంస్కృతిక రంగానికి గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెద్దపీట వేశారని ఇప్పుడు ఆయన బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారుల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె చెప్పారు ఘంటసాల స్వరాంజలి సంస్థ అధ్యక్షురాలు చల్ల నాగేశ్వరమ్మ కార్యదర్శి కొండయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు వివిధ ప్రాంతాలకు చెందిన కళారంగ ప్రముఖులు కె బాబురావు సిహెచ్ భానుప్రకాష్ పి వెంకట్ నాగమణి పి సునీత చందు లీలాకుమారి జి నరసింహారావు పుష్పలత సిహెచ్వి నాగరాజులకు ఉగాది పురస్కారాలు అందించారు కార్యక్రమానికి ముందుగా గాయని గాయకులు పాడిన పాటలు అలరించాయి చిన్నారులు చేసిన నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో రంగభూమి ప్రతినిధులు అనంతలక్ష్మి అంగలకుర్తి ప్రసాద్ వడిరాజుల సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు కుర్ర ప్రసాద్ బాబు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక తూట ఒక మనిషిని చంపుతుందేమో కానీ ఒక ఆట పాట మాట లక్షలాది ప్రజల్ని చైతన్యవంతం చేస్తుందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇవాళ నేను ఒక బీసీ మహిళనైనప్పటికీ కూడా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి మహిళని చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డాం మేము మా నాన్నగారు కూడా ఆయనకి అవకాశం ఉన్న ఏ రోజు కూడా డబ్బులు ఇస్తాం పాట రాయిందంటే ఆయన రాసింది లేదు ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం ప్రతి ఒక్క కష్టజీవి ఏ రకంగా పని చేస్తున్నాడో ఆ పనికి అనుకూలంగా పాట రచించినటువంటి వ్యక్తి మా నాన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆనందపడి వారిని సాంస్కృతిక శాఖ చైర్మన్ గా చేసి కళల్ని బ్రతికించాలనే ఉద్దేశంతో ఒక కళాకారునికి ఈరోజు ఆ చైర్మన్ పదవి రావడం కళాకారులందరూ కూడా గర్వకారణంగా భావిస్తూ మీ ఆధ్వర్యంలో కళారంగం ద్విగుణీకృతం కావాలని మరొకమారు కోరుకుంటూ స్త్రీ పోషించి ఈరోజు ఈ గ్రూప్ దండు తీసుకురండి నీ చీమునెత్తురు పిండుకొని ఓటెలల్లో పలిసిరి కాదా నీ చీము కాని చేతులు మండితే చిన్ని తమ్మయ్యా నీ గుండె చెరువై ఎచ్చినావా చిన్ని తమ్మయ్యా యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓరంలో నమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిసర మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే
45వ డివిజన్ లోని స్టేట్ బ్యాంక్ కాలనీ మారుతి నగర్ నాగేంద్ర నగర్ శ్రీనగర్ కాలనీల్లో మేయర్ గంగాడ సుజాత పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ వెన్నపుసకుమారి ఆద్వర్యంలో మేయర్ డిప్యూటీ మేయర్లు మొక్కలు నాటారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ 43 44 45 డివిజన్ ప్రజల ప్రధాన సమస్య డ్రైనేజీ అని, త్వరలో పోతురాజు కాలువ నిర్మాణం పూర్తవుతుందని, త్వరలో డ్రైనేజ్ వ్యవస్థ క్రమబద్ధీకరణ పూర్తవుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎవరూ ఉపయోగించరాదని, త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఎంఈ సుందరరామిరెడ్డి, 44 డివిజన్ కార్పొరేటర్ గోపాలరెడ్డి, వెన్నపోస వెంకటరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రవీంద్రారెడ్డి, కార్పొరేషన్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళంతా వాళ్ళ ఆధ్వర్యంలో మరి అక్కడ డివిజన్ అంతా మనకి ఉన్న సమస్యలు ఏంటో తిప్పి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా వాటర్ సమస్య, డ్రైనేజీ, అలాగనే ఇప్పుడు మంచినీళ్ళ సమస్య, రోడ్లు ఇవే చెప్తున్నారు. కాబట్టి ఎలాగో సీఎం గారికి, అలాగే మన యొక్క ఈ జిల్లా మినిస్టర్ గారైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇవన్నీ బాగా చేపించి ఒక మంచి అట్మాస్ఫియర్ తీసుకురావాలని వాళ్ళకు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి త్వరలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చడానికి మేమైతే కృషి చేస్తామని గట్టిగా చెప్పగా. కరోనా సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది, అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇదే తగిన సమయం. మన గౌరవ సీఎం గారు ఈ యొక్క వన్ మంత్లో 1 కోటి మందికి వ్యాక్సిన్ వేయించాలనే ఉద్దేశంతో అందరికీ. మా కార్పొరేటర్ గారు 10 గడప తిప్పాడు, వాళ్ళతో పాటు 10 గడప కూడా తిప్పాడు. అన్నీ ఉన్న సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్లు అన్నీ కూడా పరిశీలించారు. అన్నీ కూడా నోట్ చేసుకొని మన మేయర్ గారు ఒక ప్రాధాన్యత క్రమంలో మన సీఎం ఫండ్స్ కానివ్వండి, మన మినిస్టర్ గారి ఫండ్స్ కానివ్వండి, కార్పొరేట్ ఫండ్స్ కానివ్వండి, అన్నీ వరుసగా కూడా నీట్గా అన్ని పనులు చేయడానికి కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారు. దానికి మేయర్ గారిని మనం అభినందించాల్సిందే. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. కొత్తగా జిల్లాలో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 48 కేసులు నమోదయ్యాయి. తీవ్రత తక్కువగా ఉన్నవారు గృహాల్లోనే చికిత్స చేయించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాల్లో 9815 మంది టీకా వేయించుకున్నారు. అత్యధికంగా ఒంగోలులో 17 ఉన్నాయి, చీరాల 3, గుడ్లూరు 3, లింగసముద్రంలో 2, సింగరాయకొండలో 2, కందుకూరు 2, మార్కాపూర్ 2 నమోదయ్యాయి. గుంటూరుకు చెందిన మరో 4 కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీటితో పాటు జరుగుమల్లి, కంభం, మద్దిపాడు, కొత్తపట్నం, అద్దంకి, కనిగిరి, దర్శి, గిద్దలూరు, పామూరు, బల్లికురవ, సంతమాగులూరు, ఎద్దనపూడి ప్రాంతాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇప్పటి వరకు టీకా వేయించుకున్న వారి సంఖ్య 2,05,476 మందికి చేరింది. పొట్లూరులో ఒక పాఠశాలలోని 2 విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 5వ తేదీన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగత్ జీవన్ రావు 114వ జయంతిని ప్రకాశం భవనంలోని స్పందన భవనంలో ఉదయం 8:30 నిర్వహిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం లక్ష్మణాయక్ తెలిపారు. స్థానిక బండ్లమిట్టలో నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సచివాలయం నిర్మించాలని, మరికొన్ని సమస్యలను వారికి వివరించారు. పాడుబడిన భవంతిని పగలగొట్టి సచివాలయం నిర్మించాలని వారు కోరారు. పరిశీలించిన మేయర్ కమిషనర్ భాగ్యలక్ష్మిని కోరగా ప్రణాళికలను సిద్ధం చేస్తామని ఆమె తెలిపారు. ఎంసీ సుందరరామిరెడ్డి, మున్సిపల్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే లయన్స్ ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరూ రావాలని
పీఎంజీఎఫ్ లైన్ లక్ష్మీనారాయణ రావిపూడి కోరారు. ఈ ఆత్మీయ సమావేశం సాయంత్రం 7 గంటలకు గుంటూరు రోడ్లోని పాటిబండ్ల గోపాలస్వామి కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీనియర్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ క్లాసును నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాంటిసోరి ప్రకాష్ బాబు తెలియజేశారు. కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న రెడ్ క్రాస్ భవనంలో శిక్షణలో అనంతరం ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్టిఫికెట్స్ అందజేస్తారని, ఈ అవకాశం కేవలం 36 మందికి మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు 9154773116 నెంబర్కు సంప్రదించాలని తెలిపారు. ఏప్రిల్ 15, 16, 17 తారీఖుల్లో సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కోర్సుని నిర్వహించబోతున్నాం. ఈ కోర్సు ప్రభుత్వ ఉద్యోగాలకు అలాగే ఇతర కోర్సులకు ఎంతో ఉపయోగకరమైన ఈ కోర్సును ప్రకాశం జిల్లా నెల్లూరు గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ట్రైనర్స్ ద్వారా ఈ ట్రైనింగ్ 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో చేరదలుచుకున్న అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్స్తో సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. 9154773116 మరియు 6302162156 ఈ నెంబర్లో మీకు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక 21వ డివిజన్లో కార్పొరేటర్ నాగరాజు ఆధ్వర్యంలో సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. 45 సంవత్సరాలు దాటిన వారు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన జగన్ గారు ఎప్పుడైతే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారో జనం కూడా సీఎం గారే వేయించుకున్నారు అంటే ఇంకేమి ఇబ్బంది లేదు, అందరూ వేయించుకోవచ్చు అని స్వచ్ఛందంగా జనం కూడా 2 రోజుల నుంచి మా వాలంటీర్స్ స్టాఫ్ అందరు కలిసి డోర్ టు డోర్ చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే జగన్ గారు చేయించుకున్నారో అందరూ కూడా జగన్ గారు చేయించుకున్నారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు అయ్యా మేము కూడా చేయించుకుంటామని చెప్పి స్వచ్ఛందంగా జనం వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. సుమారు 100 మందికి పైన ఈరోజు వ్యాక్సినేషన్ జరిగేటట్టు 45 ఇయర్స్ 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. చాలామంది వచ్చి వేయించుకున్నారు, ఇప్పటి వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అందరూ వచ్చి వేయించుకుంటున్నారు. ఇంకా వేయించుకోవాలి అనుకుంటున్నాము. ఈ కోవిడ్ని లాస్ట్ ఇయర్ అంతా చాలా సఫర్ అయ్యారు కదా, దాని నుంచి బయటపడాలి అంటే డెఫినెట్గా వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. 45 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కనుక ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే డెఫినెట్గా మనం లాస్ అనేది తగ్గుతుంది అనుకుంటున్నాము. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. సెకండ్ డోస్ కూడా మళ్ళీ ఒక 28 డేస్ తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. 2 డోసులు వేసుకుంటేనే దాని ఫలితం అనేది ఉంటుంది. ఈ వాలంటీర్లు, ఈ ఆశా వర్కర్లు వీళ్ళంతా మమ్మల్ని బాగా గౌరవించి కూర్చోబెట్టి మాకు ఎన్ని చేసి వ్యాక్సిన్ చేసి బ్రహ్మాండంగా ఖుషిగా ఉన్నాం. అతి చిన్నవాడైనా వైఎస్ జగన్ గారికి చేతులిస్తే నమస్కరిస్తుంది. ఒంగోలు మండలం పరిధిలోని అన్ని సచివాలయాల్లో కోవాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. శనివారం 218 మందికి కోవాక్సినేషన్ వేసినట్లు మండల వైద్యాధికారి ఎస్ వాణి తెలిపారు. 101 మందికి కరోనా పరీక్షలు చేశామన్నారు. గుండాయపాలెం గ్రామంలో 104 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్ష. నగరంలో ఘనంగా ఈస్టర్ పర్వదినం. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ సోదరులు, సందేశమిచ్చిన దైవ సేవకులు. నగరంలో మేయర్ గంగాడ సుజాత విస్తృత పర్యటన. పలు డివిజన్లలోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ. కష్టం వస్తే నీ భుజాన్ని నువ్వే తట్టుకో, ఎందుకంటే ఈ సమాజంలో నెట్టేవారే కానీ భుజం తట్టేవారు ఉండరు.
శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.